మన ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీవీ వర్చువల్స్. సో మనం చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి మన ఛానల్లో. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మనం ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట, బర్త్డే నాదే. సో సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. ఆ ఏ రిసార్ట్ అనేది మా వైఫ్కి కూడా తెలియదు, వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్. అండ్ ఈ రిసార్ట్ మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 10-30 కిలోమీటర్స్ వస్తున్నాము, నియర్లీ 1 అవర్ డ్రైవ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, అంటే స్టే ఎలా ఉంది, నెక్స్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ రీజనబుల్లా కాదా, ఇవన్నీ కూడా మనం థ్రూఅవుట్ ది బ్లాగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. యా ప్రెజెంట్ అయితే మనం రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. రూమ్ అయితే సూపర్ అన్నమాట. అంటే ఇప్పటి వరకు మేము ఇంత అంబియన్స్ ఉన్న రూమ్లో అయితే ఇప్పటివరకు లేము అసలు. అండ్ ఫార్మాలిటీస్ కూడా మనకి ఎక్కువ లేవు. సో 5 మినిట్స్లో అయిపోయింది. సో ఎంత పెద్దది అంటే ఏరియా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇది లియోనియా రిసార్ట్స్లో కాస్కడే సూట్ అని చెప్పేసి సూట్ రూమ్ ఇది. మనకి ఇలాగ 2 కింగ్ సైజ్ బెడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ హోమ్ థియేటర్, కంప్లీట్ సెటప్ హోమ్ థియేటర్. ఇది మనకి రూమ్ లుక్. అండ్ ఈ రూమ్కి ఒక ఏంటంటే ఒక యూనిక్నెస్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నా అదే, మనం ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాం రూమ్ అని. సో ఇది మన బాల్కనీ ఏరియా. ఈ రూమ్లో మనకి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అంటే హ్యూజ్ కాదు కానీ, బట్ ఒక పిల్లలకి కిడ్స్ వరకు అయితే మేనేజ్ చేయొచ్చు లోపల. సో ఇదైతే యూనిక్నెస్ సార్. సో మనకు వాటర్ అలా ఫ్లో అవుతుంది పైనుంచి. వాష్రూము, వాష్రూమ్ ఏమంత పెద్ద యునిక్గా ఏం లేరు, నార్మల్. బట్ బాతింగ్ టబ్ అయితే మటుకు మనకి ఉందన్నమాట అవైలబుల్. ఓకే, అంత యునిక్ అయితే ఏం లేరు బాత్రూమ్. కాంప్లిమెంటరీ మనకి 4 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్ బిలో 5 ఇయర్స్ ఏజ్ కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం లేదనమాట.
సో రూమ్ అంబియన్స్ అయితే సూపర్ ఉంది. మనం అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంకా డే ఆల్మోస్ట్ 3:30 అయింది. సో ఇప్పుడు బయట ఫెసిలిటీస్ ఏమున్నాయి మనం ఎంటర్టైన్ అవ్వడానికి అవన్నీ చెక్ చేసుకొని ఒక 2 అవర్స్ బయట స్పెండ్ చేసి అప్పుడు రూమ్లో కొంచెం నైట్ రిలాక్స్ అవుతాం. ఓకే, ఇదంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. అంటే 7:00 క్లోజ్ అనుకుంటా. అంటే మ్యాక్సిమం అందరూ కూడా క్లోజింగ్ టైం అని చెప్పేసి వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడ మనకి షటిల్ కోర్ట్స్ ఉన్నాయి, చెస్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్. నెక్స్ట్ ఇదంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా. సో అక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయంట, చూద్దాం అవి కూడా. సో ప్యాకేజెస్ కూడా ఉన్నాయన్నమాట. 100 రూపీస్ నుంచి మనకి 500 రూపీస్ వరకు మొత్తం ఇంక్లూడ్ అవుతాయి. ఇవన్నీ డే ప్యాకేజెస్, 2 డేలో మొత్తం కవర్ చేసి అనుకుంటా. జేదా, సో ఇదంతా కూడా అవుట్డోర్ గేమ్స్ అన్నమాట. ఇవి బాస్కెట్బాల్, వాలీబాల్, నెక్స్ట్ టెన్నిస్, లూడో కూడా ఇక్కడ ఆడచ్చు. ఇందాక అక్కడ ఏరియాలో స్విమ్మింగ్ పూల్ అన్నమాట, అందుకే మనం వీడియో కవర్ చేయలేదు. కెమెరాస్ నాట్ అలౌడ్ అక్కడ. సో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అక్కడ, చూద్దాం లోపల టేబుల్ టెన్నిస్ ఏమైనా ఉందేమో. సో ఇవి ఇండోర్ గేమ్స్ అన్నమాట, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్. దీనికి ఛార్జ్ అనుకుంటా పర్ అవర్ 100 to 200 రూపీస్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆడుకోవచ్చు. ప్రజెంట్ అయితే నాకైతే లేట్ అయిపోయింది, మేము ఏం చేయట్లేదు. ఇది జియో గార్డెన్ అన్నమాట. జియో గార్డెన్ అంటే మీరు ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా ఇక్కడ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ పడతారేమో. మెయిన్ స్టేజ్ ఏమో అది, ఇదంతా లాన్, చాలా పెద్దది ఉంది. సైడ్ ఏమో డిన్నర్, నెక్స్ట్ మధ్యలో ఫంక్షన్స్ అట్లా చేసుకోవడానికి బాగుంది. చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా. సో గోకార్టింగ్ ఏమో లోపల ఉంది యాక్చువల్లీ, అది మనం లోపల నడడం కూడా కొంచెం కష్టమే. రేపు మార్నింగ్ కార్ మీద కొంచెం తిరిగి లోపల ఇంటర్నల్గా ఇంకేమన్నా చూసి దాంతోపాటు ఇది కవర్ చేద్దాం. ఓకే, పింకీ ఎలా అనిపించింది రిసార్ట్? బాగుందంటే ఎలా ఇన్ టర్మ్స్? చాలా బాగుంది. అంటే చాలా, అంటే ఒక 1 డేకి ఉండొచ్చు అంటావా? ఆబ్వియస్లీ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, గేమ్స్ ఉన్నాయి. మెయిన్ కిడ్స్కి చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా మంది జెంట్స్కి లేకపోయినా కిడ్స్కి చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీస్తో ఎక్కువ ఫ్యామిలీస్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. Happy birthday to you.
కేక్ కూల్ అయిపోయింది. థ్యాంక్ యూ, వెల్కమ్ టు 34 ఇన్ మై లైఫ్. ఏంటది ఏమి చోదే గిటారా డాడీ కింద కూర్చో. థ్యాంక్ యూ. ఓపెన్ ఓపెన్ ఉన్నా.